మిర్యాలగూడలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మిర్యాలగూడ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాలలో సమస్యలపై ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చాలని అధికారులకు తెలియజేశారు. సర్పంచులు మాట్లాడుతూ ప్రజలకు రేషన్ కార్డులు, పింఛన్లు, వాటర్, కరెంటు సమస్యలు, గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా త్వరగా పరిష్కారం చేయాలని కోరారు. అధికారులు తక్షణమే స్పందించి పై సమస్యల పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఆర్ఓ ఏఈ ఆదినారాయణ, బాలాజీ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితర అధికారులు పాల్గొన్నారు. కొన్ని బైట్ సెంటర్లలో పట్టే కూడా మనకు ఎట్లా తెప్పించాలని కూడా ఒకసారి మీడియాతో మాట్లాడి అది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని తెలియజేస్తున్నాను కోరుతున్నాను. ఎందుకంటే చాలా మాకు వివిధ గ్రౌండ్ లో చాలా ప్రాబ్లం అధికారులు త్రిపుర మండలంలో బీజేపీ స్థలాన్ని పరిశీలించడానికి ప్రాధాన్యత అధికారులు రావడం అనేది అక్కడ లేదండి. మా మండల విద్యాశాఖకు సంబంధించి 182 అన్ని వ్యాధిపల్లెల పాఠశాలలు ఉన్నాయి. 30,632 మంది విద్యార్థులు విద్యను అందుకుంటున్నారు. మరి ఈ విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంలో 31 పాఠశాలలు చెల్లటి కాబట్టి ఖర్చు కేసులో అందులో 14 పాఠశాలలు 30 లక్షల లోపు ఎస్టిమేషన్ ఉన్నటువంటి పాఠశాలలో వర్కులు స్టార్ట్ అయినాయి. మరి చాలామంది ఈ వర్కులను కూడా ఎక్స్టెన్షన్ చేయలేదు. మరి కొన్ని చోట్ల గ్రామ సర్పంచుల సహకారంతో పనులు ప్రారంభించారు. మరి వాస్తవంగా ఈ వీటికి చేసినటువంటి పనులకు బిల్లులు కాస్త లేట్ కావడం జరిగింది. కారణం ఏంటంటే మనకు కలెక్టర్ గారు మారడం, తదుపరి రావుల శర్మ గారు కొంతకాలం కలెక్టర్ ఉండటం, మళ్ళీ రీసెంట్లీ వేరే కలెక్టర్ ఈ స్పెసిఫిక్స్ లాగిన్స్ అన్ని కూడా డిలే అయినాయి. మరి ఇప్పుడే జస్ట్ ఇందాకనే మా ఒక 1 రోజు క్రితమే ఈరోజు పనులైనటువంటి మరి మనకు స్థానికంగా ఏ గారు మన ఆగ్రహించారు మన మండలం ఏ గారు కాబట్టి ఎంతవరకు ఎంపీలు దురదృష్టకాలను రికార్డు చేశారో అవన్నీ కూడా ఆన్లైన్లో లాగిన్ అయి కలెక్టర్ గారు లాగితో జిల్లాలో 4.7 కోట్ల రూపాయలు అకౌంట్లో జమ కాబట్టి మరి ఆ పోర్టల్లో ఉన్నటువంటి ప్రోగ్రెస్ లాగిన్ ఏ గారు ఎంపీ రికార్డు చేసిన ప్రకారం దానికి సంబంధిత ఎక్స్చేంజ్ చేయడం కార్యక్రమకు అవకాశం ఉంది. ఇప్పుడు విషయం కూడా అన్ని మన ఊరు మనబడి గ్రూప్లలో కమ్యూనికేట్ చేయాలి. ఇంతవరకు దైవాలు కానీ గ్రామ ప్రజాప్రతినిధులు కానీ మనకు పాఠశాల స్థాయిలో మధ్యాహ్న భోజనం సన్నమయంతో పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రత్యేకంగా ఏం చేసిందంటే పోస్ట్ పెయిడ్ రైస్ అంటే విధంగా 10% కలపడం జరిగింది. ఈ పోస్ట్ పెయిడ్ రైస్ రైస్ అంటే అందులో కాస్త దుద్దుగా ఎండకేటప్పుడు కాస్త మరి మనం వేరే పలుకు పలు వేరే అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదేంటంటే చాలా శాస్త్రీయంగా 14 సంవత్సరాల భాగాలందరూ కూడా శారీరక ఎటువంటి పోస్ట్ పెయిడ్ రైస్ ఇందులో మిక్స్ చేసి ఇస్తున్నారు. మరి ఈ రైస్ ఉన్నటువంటి విద్యార్థులు బహుశా ఇది ఎక్కడ కూడా ప్రైవేట్ దుకాణాల్లో కూడా ఈ రైస్ దొరకదు. ఇది కేవలం మన ప్రభుత్వం మరి ప్రత్యేకించి అంతర్జాతీయ ప్రమాణాలకు కూడినటువంటి ఒక అధికారం సగం మంది వస్తారు, సగం మంది రారు. ఆ సమస్య సాల్వ్ కాదు. ఈ సమస్య సాల్వ్ కావాలంటే ఈ 3 సంవత్సరాలు మాత్రమే చంద్రబాబు మీదతో మాట్లాడి వెళ్ళిపోవడమే జరిగింది తప్ప కానీ సమస్య ఎక్కడ క్లియర్ కాదు. సమస్య ఎందుకు క్లియర్ కాదంటే 2 నెలలకు ఒకసారి మీటింగ్ అవుతుందిగా, అప్పుడు స్పోర్ట్స్గా ఏదో ఒకటి సమాధానం ఇచ్చోదు ఇవ్వచ్చుగా, అప్పుడు సమస్య క్లియర్ అవుతుందని అనుకుంటారు. ఈ సమస్యకు క్లియర్ కావాలంటే 3 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ చంద్రబాబు మీటింగ్ అనేది చెప్పేది ఏంటంటే ప్రతి అధికారికి సర్పంచ్ ఫోన్ చేస్తే మీ ఊళ్ళో ఇట్లా చెప్తున్నారు ఆ ఇట్లా చెప్తున్నారు అని చెప్పడం వల్ల ఊళ్ళో ఉన్న సమాధానాలు సమస్యలు ఇంకా ఎక్కువైతుంది. గ్రామసభకి మీటింగ్ వచ్చినప్పుడు అధికారికంగా ఇక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు మీటింగ్ రావచ్చు మాట్లాడచ్చు మండల విధంగా అధికారికంగా పనికొస్తుంది తప్ప ఈ సమస్యలు క్లియర్ కావట్లేదు. ప్రతి గ్రామ పంచాయతీ అధికారులు 2 నెలలకు ఒకసారి మీటింగ్ ఉన్నప్పుడు గ్రామసభలు ఉన్నప్పుడు ప్రతి అధికారి ఆ ఊరికి పోయి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇక్కడ మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినప్పుడు అందరూ పోయి ఏ డిపార్ట్మెంట్ ఆ
अब
అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.